ఇవాళ మంగళగిరిలో మీకు డిపాజిట్లు కూడా రావని తెలిసిపోయింది. నారా లోకేష్ గారి దెబ్బకి మీకు మంగళగిరిలో డిపాజిట్ కూడా రాదని తెలిసిపోయి మళ్ళీ మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయినటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాళ్ళ మీద పడి అమ్మ బాబు అని వేడుకుని తీసుకొచ్చారు జగన్ రెడ్డి దగ్గరికి. అది ఇవాళ మీ పరిస్థితి. మీరు ఇతరులు చెప్తారా? ఇవాళ క్యాండిడేట్లో లేరు స్వామి మీకు. 175 అసెంబ్లీ సీట్లకు 25 పార్ ఎక్కడ మీ ఎంపీలు ఎంతమంది రాజీనామా చేశారు? ఇవాళ మీ నర్సరావుపేట ఎంపీ పరిస్థితి ఏంటి? ఇవాళ మీ బందర్ ఎంపీ పరిస్థితి ఏంటి? ఇవాళ వీళ్ళందరూ మీ పార్టీని వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? మీకు క్యాండిడేట్లు లేరు, అక్కడ మునిగిపోతూ ఉంది. ఇవాళ వైనాడు పులివెందులు అంటా ఉన్నారు. ఇవాళ మీ ముఖ్యమంత్రి సొంత చెల్లి వైనాడు పులివెందులు అని చెప్తా ఉంది అక్కడ. డాక్టర్ సునీత వైనాడు పులివెందులు అంటా ఉన్నారు అక్కడ. ఇవాళ మీ ముఖ్యమంత్రి సొంత సీట్లోనే మీకు దిక్కు లేదు. వాళ్ళ ఇవాళ మీరు కామెంట్లు చేస్తారు రైట్? పూర్తి స్థాయిలో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ. రెండోది వికే గారు, ఒక్క నిమిషం. ఇవాళ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏ స్థాయిలో ఉందంటే ఇవాళ వాళ్ళ పార్టీ పూర్తిగా మునిగిపోతుంది కాబట్టి వాళ్ళ మీటింగ్లన్నీ కూడా ఫ్లాప్ షోలు అవుతున్నాయి కాబట్టి ఇవాళ మీడియా పైన దాడి చేస్తారా? శ్రీకృష్ణ ఫోటోగ్రాఫర్, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ హత్యాయత్నం. ఇవాళ మీ ఫ్రస్ట్రేషన్, మీ సైకోతనం ఆ స్థాయికి వెళ్ళిపోయింది. వాడెవడో కూర్చున్నాడంట వికే గారు, కొంచెం శ్రీకృష్ణ గారి పైన దాడి చేసినటువంటి వాడు, వాడెవడో బండి రవి అంట. పోలీసులకి లొకేషన్ పంపిస్తాడంట, వచ్చి అరెస్ట్ చేయండి రా దమ్ముంటే అని. అరే రవి, నీకు ఎక్కువ టైం లేదు, ఇంకో 2 నెలల్లో నీ ఎమ్మెల్యే కాపాడతాడా, నిన్ను ఎవడు కాపాడతాడో చూస్తాం. ఏ ఇవాళ మీడియా పైన దాడి చేసి లొకేషన్లు పెడతావా? పెట్టరా నువ్వు, ఒక 2 నెలల తర్వాత పెట్టు. ఎలక్షన్ అయిన మరుసటి రోజు పెట్టరా నువ్వు లొకేషన్? మీరు అనాల్సింది అతన్ని కాదండి. కాదు, సిగ్గుండాలరా మీకు పట్టాభి గారు. మీరు అనాల్సింది అతన్ని కాదు. కాదండి, జగన్ రెడ్డికి మీడియా పైన దాడి. సారీ సారీ పట్టాభి గారు, దయచేసి మీరు అనాల్సింది అతన్ని కాదండి, సిగ్గులేని వ్యవస్థని. అతను అంత ధైర్యంగా లొకేషన్లో పంపుతుంటే కూడా వెళ్ళి పట్టుకొచ్చి లోపలేసి కుమ్మేయలేని వ్యవస్థ ఉందే, ఆ వ్యవస్థని కదా తప్పు పట్టాలి. అది వదిలేసి ఆయన పోకిరి రౌడీషిపై ఉంటాడు.